ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిది. రాళ్లకు ప్రతిగా ఇటుకలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను. పెలెగు రయ్యూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. రయ్యు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయ్యు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును, నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును, ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను.